నా నియోజకవర్గంలోని ఒక గ్రామంలో, ఆ ఊరి పేరు ఏలూరుపాడు. ఒక రకంగా అది ఇది కూడా మాకు స్వగ్రామం లెక్క, మా అమ్మమ్మగారి ఊరు. మరి ఆ ఊర్లో నేను ఎంపీ లాట్స్లో అప్పట్లో రెండు చిన్న బ్రిడ్జిలు, ఇంకొన్ని కన్స్ట్రక్షన్స్కి కమ్యూనిటీ హాల్స్కి ఇచ్చిన ఆ ఓపెనింగ్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మరి నాకు ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పటికి ఒక వీడియో చూపెట్టారు. ఆ వీడియో ఏమిటంటే, నాగేంద్ర స్వామి ఆ చెరు, ఆ కాలువ పేరే, ఆ వెనక ఒక చెరువు ఉంది, పక్కన కాలువ, దాని పేరే నాగుల చెరువు అని అనేవారు. నా చిన్నతనం నుంచి ఉంది అది. మరి అక్కడ కాలక్రమంగా అక్కడ పుట్ట పోయిన తర్వాత ఒక నాగేంద్ర స్వామి గుడి అక్కడ కట్టడం జరిగింది. ఆ నాగేంద్ర స్వామి ఆ గుడి పక్కనే వినాయకుని గుడి, ఒక పక్క సాయిబాబా, ఆ దగ్గరలోనే అక్కడే వినాయకుడి గుడికి ఆనుకుని ఎప్పుడో మా చిన్నాన్న బాపరాజు గారు, ఇంకొక ఆయన ఆ ఊరు అప్పట్లో ఆ ఊరు సర్పంచ్, 15-20 సంవత్సరాల క్రితం ఒక అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ నాగేంద్ర స్వామి విగ్రహాన్ని పూర్తిగా కవర్ చేస్తూ అంబేద్కర్ సెంటర్ అని ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టి, ఈ కొంత వినాయకుడు విగ్రహం కూడా ఆక్రమించేలా రెండు ఫ్లెక్సీల మధ్యన తాళ్ళు కట్టి, అక్కడికి ఆగల ఆ నేను వచ్చే ముందు కావాలని ఆ నాగేంద్ర స్వామి పుట్ట మీద ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ రిలీజియన్ హిందూస్ కాదు, అక్కడ కూర్చుని సిగరెట్లు కాలుస్తూ, వేరే వాళ్ళు ఎవరైనా ఆ తాడు తీస్తే ఒప్పుకోం, ఎవడు దమ్ముంటాడో రండి అని మాట్లాడుతూ, మరి వాళ్ళ సిగరెట్లు కాల్చిన ఆ వీడియో చూసిన తర్వాత ఏం చేసుకో, సో అలా ఇప్పుడు మీరు చూసారు పుట్ట కనపడకుండా ఒక ఫ్లెక్సీ, అక్కడ వీళ్ళు కూర్చుని సిగరెట్లు కాలుస్తూ ఉమ్ములేసుకుంటూ, నేను వచ్చే ముందు ఆ రకంగా నేను వెళ్ళటానికి ఒక 10 నిమిషాల ముందు అక్కడ కూర్చున్నారు. అంటే నేను ఒక భక్తుడిగా అక్కడ ఆగుతాను అనుకున్నారు, మరేమిటో ముందే పసికట్టి అక్కడ కూర్చుని, అలాగా మనం ఎవరినైతే దేవుడిగా భావిస్తామో వాళ్ళని అవమానపరిస్తే మనకి చివుక్కుమంటుంది. అలాగే అక్కడికి రాకుండా పూర్తిగా గుడిని మూసి, పుట్టను మూసి, అక్కడ ఎవరు ఇది ఈ తాడిప్పి లోపలికి వెళ్తారు, ఇసు ఈ సెంటర్నంతా మేము ఒక అంబేద్కర్ సెంటర్గా పెట్టి, అది రోడ్డు పబ్లిక్ రోడ్ ఫోరం బాబు, సెంటర్గా పెట్టి అసలు ఇవన్నీ తీసేస్తామని చెప్పి అవహేళనగా మాట్లాడి, ముందు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళడానికి ఫ్లెక్సీ పక్కన తాళ్ళు కట్టేశారు. సో ఇది చాలా దారుణం, అన్యాయం. అంబేద్కర్ అంటే గౌరవం అందరికీ ఉంది, అందులో ఎవరికి ఎటువంటి సందేహం లేదు. అంబేద్కర్ రిజర్వేషన్స్ కోసం, ఎస్సీ రిజర్వేషన్స్ కోసం మరి ఆయన పోరాడిన వ్యక్తి, రాజ్యాంగంలో వారికి రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి. ఆ కల్పించిన వ్యక్తిగా వారంటే అపారమైన గౌరవం ఉండాలి, ఉంది. రాజ్యాంగ వన్ ఆఫ్ ది రాజ్యాంగ రూపకర్తగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, అందరికీ కూడా ఆయనంటే విపరీతమైన
అభిమానం గౌరవం ఉన్నాయి మనం గాంధీ గారిని నెహ్రూ గారిని అప్పట్లో, అలాగే అంబేద్కర్ని కూడా గౌరవించుకుంటున్నాం. మరి ఎన్నో విగ్రహాలు ఎన్నో చోట్ల అంబేద్కర్ గారికి పెట్టారు. మేము ఎక్కడికి వెళ్ళినా సరే దండలు వేసుకుంటాం, వెళ్తాం. వి పొలిటీషియన్స్ అంత గౌరవంతో ఉంటే మరి అంబేద్కర్ గారికి మేము వచ్చే గౌరవం వారు హిందూ దేవునికి ఇవ్వరా? గౌరవం ఇవ్వక్కల్లా. ఇలాగా సిగరెట్లు కాలుస్తారా? గట్టు మీద ఏది పొట్ట మీద కూర్చుని, పొట్ట పక్కన ఉన్న గట్టు మీద కూర్చుని సిగరెట్లు కలిసి ఉమ్మలేస్తారా? పైగా ఈ తాడు దాటి మీరెవరో ఎలా వస్తారో చూస్తామని చెప్పి తాళ్ళు కట్టేస్తారా? అక్కడికి రానివ్వకుండా ఇదేమి? సో అక్కడ కట్టిన ఆ తాడును నేను తొలగించా. నథింగ్ రాంగ్. ఒక అవమానం జరిగిన చోట, హిందూ దేవుడికి అవమానం జరిగిన చోట, రానివ్వని చోట వాళ్ళు బ్యానర్లు కట్టి తాళ్ళు అడ్డం కట్టేసి మా దేవాలయానికి మమ్మల్ని రానివ్వకుండా ఎవడు అడ్డొస్తాడో ఎవడు తీస్తాడో చూస్తానని చెప్పి మరి హిందువుల ముసుగులో ఉన్న క్రైస్తవులు వాళ్ళిద్దరు మెయిన్ పీపుల్, ఒకటి పేరు మిస్టర్ జోసెఫ్, ఇంకొక అతని పేరు కోనా రంజిత్, వీరు ఫేక్ సర్టిఫికెట్స్తో ఉన్నారు. నేను సేకరించిన సమాచారం ఒరిజినల్గా జోసెఫ్, చిన్నప్పటి నుంచి అతని పేరు జోసెఫ్. మరి ఒరిజినల్గా జోసెఫ్ సర్టిఫికెట్స్ అన్నీ బీసీసీ క్రిస్టియన్ అనే ఉన్నాయి. వాళ్ళు సిఎస్ఐ చర్చ్ ఆ ఏలూరుపాళ్ళలో గవర్నింగ్ బాడీ మెంబర్స్ వాళ్ళిద్దరూ. కానీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెడతా ఉంటారు, టోటల్లీ అనర్హులు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చాలామందికి మరి అతని మత వ్యాప్తి కోసం బీసీసీ సర్టిఫికెట్స్ ఉన్నా కూడా ఫ్రెష్గా వాళ్ళకి ఎస్సీ సర్టిఫికెట్స్ ఇష్యూ చేయించాడు. ఎస్, ఇట్ ఇస్ అన్ ఓపెన్ సీక్రెట్. ఇట్ ఇస్ అన్ ఓపెన్ సీక్రెట్. ఇదే విషయం నేను గతంలో కూడా ఎన్నోసార్లు మాట్లాడా. దానికి అతను ఏదో క్రైస్తవులకి వీళ్ళకి మధ్యన చిచ్చు అని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి తెంగడి కేసులు పెట్టి నన్ను సంపాలని చూశాడు. ఇప్పుడు మరి ఇద్దరు క్రైస్తవులు మరి ఈ రకంగా జేమ్స్ అనే ఒక నిజమైన క్రైస్తవుని అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నా. ఐ గాట్ ఎ కంప్లైంట్ టుడే. ఈ జోసెఫ్ ఈస్ ఎ క్రిస్టియన్, ఈస్ నాట్ ఎ హిందూ. కోన రంజిత్ ఈస్ ఎ క్రిస్టియన్, ఈస్ నాట్ ఎ హిందూ. దే ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద చర్చ్. ఆ ఫొటోస్ అన్ని వివరాలతో వచ్చింది. ఐఎమ్ రైటింగ్ ఎ లెటర్ టు ఎంఆర్ఓ టు రీవెరిఫై అబౌట్ ద మెంబర్షిప్ ఇన్ ద చర్చ్. చర్చిలో మెంబర్ల కింద ఉన్న తర్వాత అరే నేను కాదండి, నేను క్రిస్టియన్ కాదు అంటే కుదరదు. సో దే ఆర్ క్రిస్టియన్స్, దే ఆర్ ఇన్ఎలిజిబుల్. వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే అర్హత లేదు. ఈ పోలీసులు కూడా వెరిఫై చేయకుండా అతనికి ఇదొక ఇన్కమ్ సోర్స్ అయిపోయింది. మొన్న ఏదో ఎస్సీ ఎస్టీ కేసు పెడితే డబ్బులు ఇచ్చి మరీ అవార్డు సిస్టమ్ ఉంది మన దేశంలో. మరి అలాగే మొన్న ఒక 50,000 రూపాయలు అవార్డు కూడా అందుకున్నారంట ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి. పోలీసుడికి బుద్ధి ఉండాలి. జోసెఫ్ సిఎస్ఐ చర్చలు ఏం చేస్తాడు? ఎస్సీ అంటే ఈ పోలీసుడికైనా బుద్ధి ఉండాలిగా ఇవ్వటానికి. నా ఇటువంటివన్నీ అరికట్టాల్సిన సమయం వచ్చింది. ఎనీబడీ కెన్ చూజ్ ఎనీ రిలీజియన్ వాట్ ఎవర్ దే వాంట్, బట్ ఆఫ్టర్ చూజింగ్ వన్ రిలీజియన్ యూ హ్యావ్ టు గో బై ద కాన్స్టిట్యూషన్. ఆ చట్టం మారిస్తే ఓకే, తర్వాత మార్చుకోనివ్వండి. చట్టం మారినా కూడా మారేదాకా ఎవరైనా వ్యక్తి రిలీజియన్ మారినప్పుడు మరి ఎస్సీ హిందూ అయితే రిలీజియన్ మారితే బీసీసీ కింద ఉంటుంది. వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మీద కేసు పెడతానికి అర్హత లేదు అని చాలా స్పష్టంగా కోర్టు తీర్పులు ఉన్నాయి. మరి ఆ కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ కూడా ఎంఆర్ఓలు ఇంతకుముందు డబ్బులు తినేశారా, లేకపోతే ప్రభుత్వం ప్రెషర్ పెట్టి ఇప్పించిందా, అవన్నీ కూడా తిరిగి రీవ్యాంప్ చేయాలి. ఈరోజు నేను మొదలుపెట్టే ఈ జేమ్స్ అండ్ రంజిత్ ఇష్యూ ఫర్ రీవెరిఫికేషన్ అండ్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ దేర్ సర్టిఫికెట్ షుడ్ బి
స్టేట్ ఇష్యూ. ఎక్కడైనా సరే ఈ అవార్డుల కోసం అన్యాయంగా కేసులు పెడుతున్నారు. నిజంగా అన్యాయం జరిగితే పెట్టుకోవచ్చు, బట్ ఒకసారి మతం మారిన తర్వాత ఇటువంటి కేసులు పెట్టే హక్కు వాళ్ళకి లేదు. చట్టం ప్రకారం, నేను చెప్పేది రాజ్యాంగం ప్రకారం, మరి దాన్ని వక్రీకరించి ఇలా చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఇలాంటి ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నా కూడా మీరు అతని యాంటిసిడెంట్స్ వెరిఫై చేయండి. ఆ బ్రతుకుని కంప్లైంట్ ఇచ్చిన వాడి తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా చనిపోతే హిందూ శ్మశాన వాటికలో తగలబెట్టారా, క్రిస్టియన్ శ్మశాన వాటికలో పాతి పెట్టారా, అది వెరిఫై చేయండి. వెరిఫై చేసి కంప్లైంట్ ఇవ్వండి. ఈ కంప్లైంట్ ఇవ్వరు ఎంఆర్ఓ, దిస్ విల్ బి స్టేట్ ఇష్యూ. ఇది ఒక నా దేవాలయం దగ్గరికి నా హిందూ సోదరులను అనుమతించలేదు. కొన్ని కొన్ని నిజాలు, కొన్ని కొన్ని సంఘటనల నుంచే బయటకు వస్తాయి. ఇవాళ ఏలూరుపల్లిలో జరిగిన సంఘటన మరి రాబోయే రోజుల్లో ఫేక్ ఎస్సీ ఎస్టీ కేసులకి రియల్ ఎస్సీ కెన్ ఫైల్ ఎ కేస్. బట్ మాకు ఇప్పుడు దేవాలయంలో మరి ఒక కంపల్సరీగా ఒక ఎస్సీ ఇవ్వాలి, ఒక మెంబరు దొరకట్లా. థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి పేరు. అందరూ చర్చకి వెళ్ళే వాళ్ళు అందరూ చర్చలో రెగ్యులర్గా వారం వారం వెళ్ళే మెంబర్లే తప్ప, మరి ఒక జెన్యున్గా హిందూ మతానికి అడ్హీర్ అయిన వాళ్ళు కొన్ని ఊళ్ళలో లేరు. ఆ ఊళ్ళో టెంపుల్కి వేయాలంటే కూడా లేరు. అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దొంగ సర్టిఫికెట్లు ఇంకో దొంగ సర్టిఫికెట్లతో మరి తీసుకోలేము. అలాగే తిరుపతిలో కూడా మరి అలాగే తీసుకుని దొంగ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళని మరి వాళ్ళేమో కిందకు వచ్చి చర్చలు నడుపుకుంటున్నారు, పైకి వచ్చి చేసినందువల్ల ఇదిగో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, ఇలాంటి అపచారాలు జరుగుతున్నాయి. మతానికి ప్రభుత్వానికి సంబంధం లేదు, మతానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. సో కాబట్టి జెన్యున్గా యాంటిసిడెంట్స్ వెరిఫై చేయకుండా మై సబ్మిషన్ టు పోలీస్ డీజీపీ, ఇఫ్ ఎట్ ఆల్ ఎనీబడి కెన్ సెండ్ ఇట్ టు డీజీ, అఫ్ కోర్స్ ఐ విల్ ఆల్సో మీటింగ్ అండ్ ఐ విల్ టాక్ టు హిమ్ పర్సనలీ. హూఎవర్ గివ్స్ ద ఎస్సీ ఎస్టీ కంప్లైంట్, నౌ ఇట్ ఈస్ హై టైమ్ their antecedents has to be verified in detail. Where did their elders, where did they keep, where did they perform the last ritual of their elders? Itvantvanni verify chesi aa urlo church ki regular member kada verify chesi mro faith certificate isthe ichindochu appudu prabhutvam pressure valna kaani avanni kuda రెక్టిఫై చేయాలి. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను ఓపెన్ అవుట్ అవుతున్నా. మళ్ళీ నా సనాతన స్వదేశీ సేన, మరి ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతామంటే ఎస్ యు హావ్ టు ఓపెన్ అప్ జస్ట్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్. తప్పదు. కొన్ని కొన్నిసార్లు సనాతన వర్మ గురించి ఎవరు ఎన్నైనా మాట్లాడవచ్చు, ఎందులో అయినా కొన్ని తప్పులు ఉండొచ్చు, కొన్ని ఒప్పులు ఉండొచ్చు, కానీ ఒప్పుల్ని తీసుకుందాం, తప్పులు ఉంటే సరి చేసుకుందాం. అంతేగాని మన దేవాలయాల మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డి టైంలో ఓకే 150 దేవాలయాలు దాడి చేశారు, తేనెటీగలు వచ్చి రథాలు కాల్ చేసినాయి, రాముడు శిరస్సు నరికేశారు, ఏ నో యాక్షన్. ఇప్పుడు అలాగే రెచ్చిపోయి తిరగబడిపోయి మా దేవాలయాల మీద కూర్చుని మీరేమో సిగరెట్లు కాల్చి ఉమ్మిలేసి మీరు ఇష్టం వచ్చినట్టు తాళ్ళు కట్టేసి ముట్టుకుంటే చూసుకుంటామంటే మళ్ళీ రివర్స్లో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి బీయింగ్ ఏ క్రిస్టియన్ ఆ చట్టంలోని లొసుగులు ఆధారం చేసుకుని ఈ లొసుగులకు ఫుల్ స్టాప్ పెడతాం కోసం ఈ రెండు సర్టిఫికేట్లు ఐఎమ్ గెటింగ్ ఇట్ వెరిఫైడ్, ఐ గాట్ ఆల్ ద ఎవిడెన్స్. ఈ జోసెఫ్ రంజిత్ అన్నోళ్ళు దేనికైనా ఒక చిన్న ప్రారంభం, ఒక నదైనా ఒక చిన్న ధారగానే స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఎంత బరి తెగించి మీద పడుతున్నారు కాబట్టి, గుళ్ళ మీద కూర్చుని సిగరెట్లు కాలుస్తున్నారు కాబట్టి, పైగా ఫేక్ ప్రచారం. నేను అక్కడేదో అంబేద్కర్ గారికి అపరాధం చేసినట్టు, ఐఎమ్ అండ్ అడ్మిరర్ ఆఫ్ అంబేద్కర్ ఫర్ హిస్ కమిటెడ్ ప్రిన్సిపల్స్, హీ హాజ్ చోజన్ బుద్ధిజం. అది కూడా తెలియదు వీళ్ళకి. ఆదర్శవాది అంబేద్కర్ ఒక గొప్ప వ్యక్తి, ఒక ఆదర్శవాదిగా
ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా, మీ ఆల్సో బీయింగ్ ఎనెక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మేము ఉన్న పార్లమెంట్ లో కూడా అంబేద్కర్ గారు ఉన్న పార్లమెంట్ లో మేము ఉన్నాం అనే తృప్తి మాకుంది, ఆ గౌరవం మాకుంది. మీరేదో నెక్స్ట్ వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి అధికారం ఇచ్చాడు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇలాగా అంత దారుణంగా ఓడిపోవటానికి ఇది కూడా ఒక కారణం. తప్పు మా జోలికి రాకండి, మా దేవుని జోలికి రాకండి. మీ దేవుని జోలికి మేము వచ్చామా? మీ దేవుని మేము గౌరవిస్తున్నాం, మా దేవుని మీరు గౌరవించకపోయినా అవమానించకండి దయచేసి. ఐ అగైన్ ఐఎమ్ అప్పీలింగ్ టు పోలీస్, హూఎవర్ గివ్స్ ఎనీ ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ వెరిఫై దేర్ యాంటిసిడెంట్స్ వెదర్ హీస్ ఎ ట్రూ హిందూ ఆర్ ఎ క్రిస్టియన్. ఎనీ వన్ హూ హాస్ టుక్ క్రిస్టియానిటీ యాజ్ దేర్ రిలీజియన్ ది కమ్ అండర్ బీసీసీ అండ్ దే ఆర్ ఇన్ఎలిజిబుల్ టు ఫైల్ కేస్ అండర్ ఎస్సీ ఎస్టీ. సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఇదేమవుతుందో చూద్దాం. దయచేసి ఆ వైరల్ వీడియోని చూసి ఎవరు అపార్థం చేసుకోకుండా ఉండటం కోసం నేను ఎమర్జెన్సీగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఇట్ ఈస్ విత్ గుడ్ ఇంటెన్షన్. నాగేంద్ర స్వామి గుడి వద్ద జరిగిన ఆ అపరాధాన్ని చూసి అక్కడికి వెళ్ళటానికి కూడా భయపడుతున్న ప్రజల్ని చూసి ఇది వీళ్ళిద్దరూ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేస్తున్నారు సార్, పెట్టి ప్రైజ్ మనీ తీసుకుంటున్నారు, పోలీసులు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, ఏమో పోలీసులకు తెలియదు కూడా ఏమైనా ఉన్నాము 50-50 షేర్ చేసుకుంటారేమో మనకు తెలియదు. ఐఎమ్ ఓపెన్ రిలీజింగ్ ఇట్స్ రాంగ్. సో కాబట్టి నాకు అంబేద్కర్ గారంటే అమితమైన గౌరవం ఉంది. ఎవరో రిఫ్రాఫ్గా నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇలా వీడియోలు పెడితే భయపడేవాడిని నేను కాదు. ఏ తప్పు చేయలేదు కాబట్టి ఓపెన్గా చెప్తున్నా, ఎస్ టు గెట్ అన్ ఎంట్రీ ఫర్ మై కొలీగ్ హిందూస్ టు ద టెంపుల్ ఐ హ్యావ్ రిమూవ్డ్ ది అబ్స్ట్రక్షన్ ఆఫ్ వన్ బ్యాంబూ స్టిక్. పక్కన వేసుకోవచ్చు, గురువు మూసేస్తారా? పట్టుకు వచ్చిన సిగరెట్లు వేలుస్తారా? ఆ గురువు మమ్మల్ని వెళ్ళినారా? ఎవడొస్తారో చూస్తూ ఉంటారా? దాని గురించి నేను దేవుడుకున్న అడ్డును తొలగించడం కోసం అది తీసి పట్టలేసుకోమన్నాం, దాన్ని మీరు పెద్ద పబ్లిసిటీ చేస్తారా? తప్పు కదా. అందుకే నేను కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఐ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. Utmost respect, much, much better than the folks who were talking about him today. Anta gauravam naaku. Ayanni avamaninchatam aa uddesham ga ellappudu kuda ayana vigrahanniki kuda namaskaram petta. Maa Hindu temple daggara unna aa flexini pakkana vesukomani cheppi oka karra teesi addanga unna karra aa taadu తీసివేయటం జరిగింది. అంతే, వాళ్ళ దీన్ని కూడా ఈ శూన్యంలోంచి ఏదో చేద్దామని చూస్తే ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.